లింగం గారు, బాకీలు చెల్లి వేయడానికి డబ్బుకు బదులు మనుషుల్ని అడుగుతున్నారట? కొంచెం తిరకాసుగా ఉంది మాట. అర్థం ఏంటి చెప్పు అనుకో, దాని ప్రకారం తీసుకుంటాను యాక్షన్. మా నాన్నగారు అప్పు తీర్చడానికి నేనొస్తే చాలన్నారటగా. చెప్పిపోయాడన్న మాట ముసలాడు. ఏంటి బాకీ తీర్చేయడానికి వచ్చావా? చెప్పుతో కొట్టడానికి వచ్చాను. అప్పున్నాం కదా అని అందరినీ బానిసలుగా చూస్తే ఊరుకుంటారనుకుంటున్నావా? మేము మానాభిమానాలు ఉన్నవాళ్ళం. నువ్వు సిగ్గు నీతిని అమ్ముకుని బ్రతికే మనిషివి. మాకున్నప్పుడు బాకీ తీరుస్తాం. అంతవరకు మళ్ళీ మా ఇంటి ముందు కనపడడానికి వీల్లేదని చెప్పడానికి వచ్చాను. మీ అన్నయ్య కూడా పోయాడు నిన్నాను. మరి నా అప్పు ఎట్లా తీరుస్తావు? ఎప్పుడో తీరుతారంటే నాకు కుదరదు. ఈ మధ్య తుమ్ము తెరువులు మారిపోతుంది, దగ్గు తెరువులు మారిపోతుంది. ఎమర్జెంట్గా తీర్చేసే మార్గం నీ చేతిలోనే ఉంది. మంచి వచ్చాడు, గొప్పను గొప్పకో ముహూర్తం కథలు నా ఇంటికి వచ్చావు. ఎలాగో వచ్చేసావు కాబట్టి నేను ఇక్కడే ఇప్పుడే ముక్క ముక్కలుగా నరికేయగలను. కానీ నువ్వేం చెయ్యాలో, నీ బాకీ ఎలా తీర్చాలో నాకు బాగా తెలుసు. మాటలు కాదు, దాని తరపున నువ్వు కొట్టావు కాబట్టి దాని బాకీ కూడా నువ్వే చెల్లయ్యాలి. చెల్లించి చూపిస్తా ఎవరి భూమి వాడు తీసుకుని పండించి మరీ నీ బాకీ నీ మొహాలు కొడతాను. అయినా తనకా పెట్టిన భూమి బాకీ చెల్లించకుండా సాగు చేసుకోవడానికి నేను ఒప్పుకోను. వీళ్ళే మీరు నాకు నువ్వెవరు? సాగు చేస్తే అంత ఎవరంటే వస్తారో నేను చూస్తాను. మీ పొలాన్ని కాదు మా పొలాన్ని కూడా అప్పులు కట్టలేదని ఎట్టగే పీడిచేసినాడండి. రోజు రోజుకి వడ్డీలు పెంచేస్తున్నాడండి. పనులు లేక తిండి లేక మేము పొస్తులు ఉంటున్నామండి బాబు. మీరందరూ పిచ్చోళ్ళు, అందుకనే ఇట్లా ఉన్నారు. మీరందరూ ఏకమైతే మిమ్మల్ని ఎదిరించేవాడు ఒక్కడ కూడా ఉండడు. మీకెందుకు నేను చెప్తా వినండి, అరకలు కట్టిన సాగు చేద్దాం. నడండి రా, ఊళ్ళోకి వెళ్ళి అరకలు తీసుకొద్దాం. నా పొలంలో తిరగడానికి ఎన్ని గుండెలు మీకు? మా పొలంలో తిరగడానికి ఒక్క గుండె చాలు. పిచ్చి పిచ్చి ఆశాలు వేశారంటే ప్రాణాలు తక్కువ జాగ్రత్త. ఆహా కుమార్, అదే మాట నువ్వు అను. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ప్రాణాలు తక్కువ జాగ్రత్త. మన కురనాయలా, మన కురనాయలా. రే నా సంగతి మీకు ఇంకా తెలవదో? మీ సంగతి తెలుసుకోవడానికి మాకు ఇక్కడ తీరిక లేదు. వెళ్ళు వెళ్ళు వెళ్ళనాయా. నా వెనకాల ఇంత మద్దతున్నా నీకు ఏడాకోవడంగానే ఉందన్నమాట. రోజుకి రెండు గొర్రెలు తినాలి, ఇంటికి బిర్యానీ తినాలి, ఫైటింగ్ చేయటం మాత్రం రాదు. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డమే కదండి, అక్కడికి నేను వెళ్ళడం బాగుతుంది. అయితే పంజే, నేను ఎడుతుంటాను. నేను మీ వెనకాల పరిగెట్టుకొస్తా. పోనీ పోనీ పోనీ. కుటుంబ కంటే దెబ్బలే బాగుండేట్టున్నారు నా కొడక. వెళ్ళిగా వెళ్ళిగా. నల్లగా దుఃఖంలో ఉన్నారు వెదవులు. డిషు డిషు అని నాలుగు ఇచ్చేసరికి పారిపోయారు. నిజమా బాబు? ఆ దుర్మార్గులతో మనకెందుకు? నీకేమైనా దెబ్బలు తగిలాయా? అదేం లేదమ్మా. ఏమిటి బాబు, ఏమైంది? అయ్యో బొబ్బులు, మాకోసం ఎంత కష్టపడుతున్నావయ్యా. నా కోసం మీ అబ్బాయి ప్రాణాలే అర్పించాడు. నేనేం చేశాను అని తీర్చుకోగా. కానీ నువ్వు వాణ్ణి మర్పిస్తున్నావు. నువ్వే లేకపోతే మేమంతా ఏమైపోయేవాళ్ళం? దేవుళ్ళ వచ్చి మమ్మల్ని ఆదుకున్నావు.
అరే కుమార్, మనం తినే తిండి మనమే పండించి తినడంలో ఎంత ఆనందం ఉందో ఇప్పుడు తెలుస్తుందిరా. ఎప్పుడు పండుతుందో ఏమిటో, నాకు ఆకలి వస్తుందండి. ఓ రండ్రా, మీ అక్క అన్నం మట్టుకొస్తుంది. అబ్బా, మా చిన్నప్పుడు ఎప్పుడు ఆలస్యమే. ఆలస్యం ఏమీ లేదండి, నేను వచ్చి చాలా సేపు అయింది. ఏమిటి సర్లా, అన్నం పట్టాలదే? ఆవిడ గారు నువ్వేం తీసుకెళ్ళక్కర్లేదు, చెప్పో అంది. ఏ రోజు నువ్వే తీసుకొస్తున్నావుగా. ఏం చేయమంటారు, ఆవిడ గారికి రోజుకో ఆకారం, నిమిషానికో మాట, క్షణానికో కోపం. ఏమండి ఆకలేస్తుందండి. ఒరేయ్, మీ అక్క నమ్ముకోవడం కంటే ఈ పొలాన్ని నమ్ముకుంటే మంచిది. పడిన తర్వాతనైనా తిండి పెడుతుంది. సర్లే, పొలంలో దిగి పనిచేస్తుంటే ఆకలి తెలియదు, పద. ఏమండి అటు చూడండి. ఇటండి, చేతులు కడుక్కుని వచ్చి భోంచేయండి. మిమ్మల్నే వెళ్ళండి. ఏమండి, నేను మీకోసం భోజనం తెచ్చాను, రండి భోంచేద్దురు. పాటలు కూడా పండుతాయి ఊరా.